సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్ టెక్టి సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనకు థ్రెడ్స్ అకౌంట్ అన్నది ఇన్స్టా అకౌంట్ డిలెక్ట్ అవ్వకుండా ఎలా డిలెక్ట్ చేయాలో వాటి గురించి అయితే తెలుసా సో వీడియోని అయితే కంపల్సరీగా ఎండ్ వర్క్ అయితే వాచ్ చేయండి సో అందరికి తెలిసిందే ఒకవేళ మనం కానీ థ్రెడ్స్ అకౌంట్ డిలెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డిలెక్ట్ అయితే అవుతుంది సో ఇలా కాకుండా మీరు ఓన్లీ థ్రెడ్స్ అకౌంట్ డిలెక్ట్ చేయాలనుకుంటే సో మనకి అఫీషియల్ డిలెక్ట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కానీ మనకి దీనికి ఒక ఆల్టర్నేటివ్ అయితే ఉంది సో మీ యొక్క అకౌంట్ వచ్చేసి మీరు డియాక్టివేట్ అయితే చేసుకోవచ్చు సేమ్ మీరు డిలెక్ట్ చేస్తే ఎలా సేమ్ అలానే ఉంటుంది సో యాప్ లో నుంచి మనకు ప్రొఫైల్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది ఎవరికైతే కనిపించదు అండ్ మీరు ఎవరికైతే రిప్లైస్ ఇచ్చారో ఎవరికైతే లైక్స్ కొట్టారో అవన్నీ కూడా రిమూవ్ అయితే అయిపోతాయి సో నార్మల్గా గా మనం అకౌంట్ డిలెక్ట్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది థ్రెడ్స్ యాప్ లో మీకు అకౌంట్ అయితే కనిపించకుండా అయితే అయిపోతుంది సో మీకు అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవడానికి సో యాప్ అయితే ఓపెన్ చేసుకోండి సో నేను ఇక్కడ వచ్చేసి ఒక డెమో అకౌంట్ అయితే క్రియేట్ చేశాను సో ఈ డెమో అకౌంట్ మీకు ఎలా డియాక్టివేట్ చేయాలో చూపిస్తాను సో మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు ఈ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేశాను అండ్ మనకి థ్రెడ్స్ అకౌంట్ ఉన్నట్టు మనకు ప్రొఫైల్ లో ఇటువంటి అయితే సో ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి థ్రెడ్స్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ థ్రెడ్ యాప్కి వచ్చాక మీకు ఇక్కడ రైట్ సైడ్ లో టాప్ రైట్ లో వచ్చేసి టూ లైన్స్ అయితే ఉంటాయి సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ అకౌంట్స్ ఆప్షన్లోకి అయితే రండి అండ్ ఇందులో వచ్చేసి మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి డియాక్టివేట్ ప్రొఫైల్ అని అయితే ఉంటుంది సో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఇక్కడ వీళ్ళు మనకి క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు సో ఇక డియాక్టివేషన్ వచ్చేసి ఓన్లీ టెంపరీ మాత్రమే అండ్ ఈ యొక్క డియాక్టివేట్ చేయడం వల్ల సో మీకు ప్రొఫైల్ థ్రెడ్స్ రిప్లైస్ అండ్ లైక్స్ మీరు ఏవైతే చేశారో అవన్నీ వచ్చేసి హైడ్ అయితే అయిపోతాయి సో ఎవరికి అయితే విజిబుల్ అయితే ఉండవు అండ్ డౌన్లో వచ్చేసి మీకు డియాక్టివేట్ థ్రెడ్స్ ప్రొఫైల్ అనే అయితే ఉంటుంది సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి అండ్ దాని కింద మీరు చూసారంటే అండ్ ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని సో మీరు థ్రెడ్స్ అకౌంట్ డియాక్టివేట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి అండ్ ఇక్కడ మీకు ఆర్ అని అయితే అడుగుతుంది సో మళ్ళీ డియాక్టివేట్ అని అయితే క్లిక్ అయితే చేయండి సో ఇప్పుడు ప్రాసెస్ అయితే అయిపోతుంది అండ్ అకౌంట్ అయితే లాగౌట్ అయితే అయిపోయింది సో ఈ విధంగా వచ్చేసి మీరు థ్రెడ్స్ యాప్ లో మీ యొక్క అకౌంట్ అయితే డీలెక్ట్ బదులు ఆటర్నేట్ గా డియాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ యొక్క డియాక్టివేట్ ఎంత వరకు ఉంటుందంటే సో మళ్ళీ మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యేంత వరకు సో మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ చేసినట్టయితే అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే అయిపోతుంది అండ్ ఈ యొక్క డియాక్టివేట్ ఆప్షన్ వచ్చేసి మీరు వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ అయితే చేయొచ్చు సో గైస్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే అయింది అనుకుంటున్నాను సో ఈ యొక్క వీడియోనైతే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ అయితే చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి టాపిక్స్ మీద వీడియో కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో లో సజెస్ట్ టైక్ చేయండి సో తప్పకుండా వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను అండ్ ఇటువంటి టెక్ రిలేటెడ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి